అమ్మ అమృతం అనే శీర్షికతో కొనసాగుతున్నటువంటి ఈ కమ్మనైనటువంటి కార్యక్రమానికి మరొక్కసారి శ్రీ సన్నిధి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం గత ఎపిసోడ్లలో కమ్మనైనటువంటి అమ్మ గుణాలను గురించి మాట్లాడుతూ ఆనందాన్ని అనుభవించాము ఈరోజు కూడా ఇంకో గొప్ప గుణాన్ని నేను మీతో పంచుకుంటాను నిజంగా మిత్రులారా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో భాగంగా మీకు చెప్తున్నటువంటి ఈ నిజ జీవిత సంఘటన ఎంతటి లాంటి హృదయాలు గలవాళ్ళని కూడా తప్పకుండా కదిలిస్తుంది కరిగిస్తుంది అంతటి సంఘటన మిత్రులారా ఈ ఎపిసోడ్లో అమ్మ యొక్క గుణము అమ్మయే ఆనందమయ్యి ఇంత ఆనందం మిత్రులారా నిజంగా ఈ ఈ సంఘటన నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా స్పృహను కోల్పోతానండి అంటే ఈ ఈ నేను అనే ఈ ఈ దేహభ్రాంతిని మర్చిపోయి అమ్మతనలో ఆనందానుభూతిని పొందుతాను మిత్రుడారా నేను అంతటి గొప్ప సంఘటన మా మిత్రుడు అయినటువంటి ఒక వైద్యుడు ఒక డాక్టర్ తన గైనకాలజిస్ట్ నిజంగానండి ఆయన ఈ సంఘటన చెప్పారు అసలు అమ్మను బతికిస్తున్నది అమ్ అమ్మకు బతుకునిస్తున్నది అమ్మలో ఉన్న అమ్మతనమే మిత్రులారా అమ్మలో ఉన్నటువంటి అమ్మతనమే నిజంగా మణిద్వీపములో మణిద్వీప కేంద్రంలో ఉన్న అమ్మవారే అమ్మయ్యి మన గృహద్వీపంలో మన మనోద్వీపంలో కూడా ఉంది మిత్రులారా అమ్మయే ఆనందము అమ్మయే ఆనందమయి అనేటువంటిది ఈ ఎపిసోడ్లో శీర్షిక నాకు ఆ యొక్క వైద్యుడు గొప్ప సంఘటన చెప్పాడు మిత్రులారా ఒక తల్లి ప్రసూతికి వచ్చిందట నెలలో నిండిపోయాయి ప్రసూతికి వచ్చిందట డెలివరీకి వాళ్ళ ఆసుపత్రికి వచ్చిందట లోపల బిడ్డడు తల క్రిందులుగా అయిపోయినాడట బిడ్డడు తిరగబడ్డాడు అంటాడు అంటారు అలా ఆమె గర్భంలో బిడ్డ తిరగబడిందట ప్రసూతి చాలా కష్టమైందట ఆ యొక్క ప్రసవ వేదనలో ఆ అమ్మ బతుకుతుందో లేదో కూడా తెలియదట వైద్యులు చెప్పారట వాళ్ళ ఆమె భర్తకి అయ్యా చూడండి మీ భార్య గర్భంలో బిడ్డడు తిరగబడ్డాడు మెడలో పేగు చుట్టబడి ఉంది రెండు ప్రాణాలల్లో ఏ ఒక్క ప్రాణానికే మేము గ్యారంటీ ఇవ్వగలము మీరు సమ్మతిస్తేనే ప్రసూతి చేస్తామని చెప్పి ఆమె యొక్క భర్త సమ్మతి తీసుకున్నారండి నిజంగా మిత్రులారా ప్రపంచంలో ఎవరు చేయని త్యాగము అమ్మ మాత్రమే చేయగలదు ఈ మాటలు వింటున్న ఆ యొక్క గర్భవతి ఏమందో తెలుసా గర్భ ఆ యొక్క ప్రసూతిశాలలో ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లలో చెప్పుతుంటే చూడండి మెదడు దలధరిస్తుంది ఆ యొక్క గర్భవతి ఏమందో తెలుసా ఆ వైద్యుడు చెప్పాడు ఏమందడ తెలుసా డాక్టర్ గారు నేను ఏమైపోయినా పర్వాలేదు డాక్టర్ గారు కానీ బిడ్డడు క్షేమంగా ఉండాలి నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్ గారు బిడ్డడు మాత్రము క్షేమంగా ఉండాలి ఎందుకంటే మా వంశాన్ని ఉన్నతి దిశగా తీసుకెళ్తానని చెప్పి నా భర్తకు మాట ఇచ్చి నేను చచ్చిపోయినా పర్వాలేదు డాక్టర్ గారు బిడ్డని మాత్రం బతికించండి అని చెప్పి చేతులెత్తి దండం పెడుతుందట ఎంతటి త్యాగమూర్తి ఆమె అది చూసినటువంటి ఈ వైద్యుడు ఊర్లో ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడటండి వెంటనే మరుసటి రోజు వెళ్ళి అమ్మకు నమస్కరించి మూడు రోజులు అమ్మతో ఉండి అమ్మ చేత అన్నం తిని మళ్ళీ పట్టణానికి వచ్చేసాడట అంత కరిగిపోయాడు డాక్టర్ సరే కష్టానికి ఓర్చి వారి వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శించి మొత్తానికైతే డెలివరీ చేశారండి కానీ ఆ యొక్క డెలివరీ క్లిష్టమయ్యి ఆ యొక్క ఆ యొక్క గర్భవతి ఆ యొక్క తల్లి యొక్క బీపీ నూట ఎనభై నూట తొంభై రెండు వందల పైచిల్కు దాటేసిందట పల్స్ కంట్రోల్ కావట్లేదట బ్లడ్ ప్రెషర్ ఆగట్లేదట చివరికి మిత్రులారా చెప్తుంటే నాకే బాధగా ఉంది కొడుకు పుట్టాడండి శిశువు పుట్టాడు కానీ తల్లి ఆ యొక్క తల్లి గర్భవతి కోమాలోకి వెళ్ళిపోయింది ఇక నాకు తెలిసి ఈ ప్రపంచం యొక్క పొలిమేర యొక్క అంచుల్లో ఉంది ఆమె నాడి అంతే బిడ్డడు పుట్టాడు డాక్టర్లు బయటకు వెళ్ళి ఆమె భర్తకు ఆమె అత్త మామలు చెప్పారు సార్ మమ్మల్ని క్షమించండి అయితే క్షేమంగా మేము తీసుకురాగలిగాము కానీ మీ భార్య మాత్రము ఈ యొక్క ప్రాపంచిక పొలి మేరల్లో ఉంది స్వామి బతుకుతుందో లేదో మా చేతుల్లో లేదండి కంట్రోలు తప్పినటువంటి అధిక బీపీ అయిపోయింది ఆమెకి ఆమె కోమాలకు వెళ్ళిపోయిందని చెప్పారండి ఇది కదా అమ్మ తాను చచ్చినా పర్వాలేదు బిడ్డడు క్షేమంగా బ్రతకాలి నా మెట్టింటి వంశము ఆటంకం లేకుండా ముందరికి నడవాలి నా భర్త తన కొడుకును చూసి మురిసిపోవాలి అని ఎంత త్యాగగుణం మిత్రులారా తాను తలచి నాకేమైనా పర్వాలేదని చెప్పి డాక్టర్ల పర్మిషన్ తీసుకొని బిడ్డని మాత్రం క్షేమంగా ప్రసవించింది అసలు ఇక్కడే ఉంది మిత్రులారా ఇక్కడే ఉంది ఇప్పుడు వినండి పాపం అందరినీ ఐసీయు వార్డుకి అనుమతించారు భర్తను అత్తమామల్ని భర్త వచ్చి ఏడుస్తూ 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 బిడ్డన్ని చేతిలో పట్టుకొని ఏడుస్తున్నానండి ఏడుస్తున్నాడండి భర్త ఎన్నిసార్లు పిలుస్తున్నాడో లే బంగారం లే బంగారం లే బంగారం అని చెప్పి ఎంత అరిజీకి కీపెడుతున్నాడో అయినా ఆ తల్లికి స్పృహ లేదు అత్తమామలు వచ్చారండి బిడ్డ లేవు నువ్వు మా ఇంటికి కోడలివి మాత్రమే కాదు బిడ్డ నువ్వు మా ఇంటికి దీపానివి నువ్వు మాకు నీవు మాకు కూతురువి బిడ్డ నీవు లేనిది ఈ బిడ్డని పట్టుకొని మన ఇంటి గడప మేము ఎలా తొక్కేది ఏ ముఖం పెట్టుకొని మన ఇంటి గృహదేవతకు నేను ఇంటికి వెళ్ళి చెప్పేది ఏ ముఖం పెట్టుకొని మేమందరం ఇంటికి వెళ్తాం బిడ్డ నువ్వు లేకుంటే మేము ఎలా వెళ్తాం బిడ్డ అని చెప్పి అత్తామామలు కూడా ఏరుస్తున్నారటండి అయినా కూడా కోమాలు వెళ్ళిపోయి ప్రపంచ పులి మేరల్లో ఉంది అయిపోయింది అంతా ముగిసిపోయింది పల్స్ రేటు కూడా పడిపోతుంది ఇక మనిషి బ్రతికి ఉండడానికి కావలసినటువంటి పల్స్ రీడింగ్ కూడా జారిపోతుంది కానీ మిత్రులారా ఈ డాక్టర్ చెప్పాడు ఆ ఉప్పొంగిన అమ్మతనం ఉంటుంది చూసిండ్రు ఆ ఉప్పొంగిన అమ్మతనమే ఆమెకు ఆయుష పోసిన మిత్రులారా ఆ యొక్క అప్పుడే పుట్టిన శిశువును పక్కకి పక్కకి పడుకోబెడితే శిశువు ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తున్నాడట మిత్రులారా నాకు ఈ వైద్యుడు చెప్పాడండి శిశువు గుక్క పెట్టి ఆకలితో ఏడుస్తుంటే ఇంత అరిచి బొబ్బలు పెట్టినటువంటి ఈ ఇంత అరిచి కేకలు పెట్టినటువంటి భర్త పిలుపులు విన వినలేదు వినబడలేదు అత్తమామల పిలుపులు వినబడలేదు వైద్యులు చెంపదెబ్బలు వేస్తూ ఆమెను స్పృహలోకి తెద్దామన్న వాళ్ళ పిలుపులు వినబడలేదండి కానీ ఎప్పుడైతే ఈ బిడ్డడు ఏడుస్తున్నాడో ఆ బిడ్డడు ఏడుస్తున్నప్పుడు డాక్టర్లు కూడా ఏడుస్తున్నారట పాపం బిడ్డడు ఆకలితో ఏడుస్తున్నాడు ఈమెనేమో ప్రపంచ పొలిమెరిలో వెళ్ళిపోయింది ఈ వైద్యులు కూడా ఏడుస్తున్నారట అండి కానీ నమ్మరు మిత్రులారా కాసేపటికి ఆమె యొక్క ఎద పైన ఆమె యొక్క స్తన్యముల పైన ఉన్నటువంటి ఆ ఆపరేషన్ గౌను ఆకుపచ్చ గౌన్ ఉంటుంది కదా ఆ గౌను స్తన్యముల దగ్గర గౌను తడవడం మొదలుపెట్టిందట ఆ గౌను అమ్మ స్తన్యములను తాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆకుపచ్చ ఆసుపత్రి గౌను తడిబారడం మొదలుపెట్టిందట అంటే అమ్మస్తన్యములు పొంగుతున్నాయి చూడండి అమ్మ స్తన్యములు పొంగుతున్నాయి మిత్రులారా ఎంతమంది పిలిచినా ఆమె పలకలేదు ఎంతమంది పిలిచినా కోమాలో ఉన్నటువంటి ఆమె ఆ పొలిమేరల అంచు నుంచి మళ్ళీ తిరిగి లోకంకి రాలేదు కానీ మిత్రులారా ఎప్పుడైతే ఆకలితో బిడ్డడు ఏడ్చాడో ఇక అంతే ఇక పట్టలేకపోయింది ఇక పట్టలేకపోయింది పరలోకపు ద్వారాలు అక్కడ వెంటనే తాళం వేసి పరుగు పరుగున పరుగు పరుగున అమ్మతనము ఉప్పొంగి అమ్మ స్థన్యముల గుండా చనుపాలుగా పొంగిందండి అంతే ఆ యొక్క ఆ గౌనుకు అక్కడ అంటినటువంటి స్థన్యముల దగ్గర అంటినటువంటి ఆ యొక్క తడిని చూసి బతుకుతుంది బతుకుతుంది అని చెప్పి డాక్టర్లు సంతోషం పడి ఈ బిడ్డడి యొక్క ఆ లేత పెదాలను అమ్మ స్థన్యములకు ఆనిచ్చగానే మిత్రులారా పల్స్ రేటు ఎదగడం మొదలైందట జీవనాడి మళ్ళీ కొట్టుకుంటుందట చివరికి మిత్రులారా అమ్మ బ్రతికింది అమ్మతనం బ్రతికింది బిడ్డడికి అమ్మ దక్కింది భర్తకు భార్య దక్కింది అత్తమామల కోడలు దక్కింది కోడలు దక్కింది అత్తోరింట్లో దీపం వెలిగించే మళ్ళీ గృహలక్ష్మి ఇంటికి వెళ్ళింది మిత్రులారా ఇది కదా అమ్మయే ఆనందమయ్యి ఎంత ఆనందం మిత్రులారా ఎంత అరిచి గీ ఎంత అరిచి గీపెట్టినా పలకని తల్లి కేవలము ఏదో ఒక యాభై అడుగుల బావిలో నుంచి ఎవరో అరుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ సన్నటి గొంతు నుంచి వచ్చిన బిడ్డ ఆకలి పిలుపును విన్న అమ్మ పరలోక ద్వారాలు మూసి కూడా తిరిగి వచ్చిందండి ఇదండి అమ్మతనము అందుకే అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అమ్మ రుణము తీర్చుకోలేనిది స్వస్తి